हाई अंडी नमस्ते वेलकम टू विसा किचन मैं विसा किचन एग् तो चाला सिंपल लंच बॉक्स पर्फेक्ट सेट अयेलागा रेंडु रकालैना एग् राइस ये विधंगा चेयाली अनेदी चूपिंचबोतुन्नानु चाला सिंपल चेसेयोच्चु एवरैना चिटिकलो अप्पटिकप्पुडु चेयगलिगे एग् राइस टेस्ट चाला बागुंटायी अलांटि एग् राइस प्रिपेर चेयडानिकि ముందుగా ఒక మెథడ్ చూద్దాం. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును యాడ్ చేసుకుని లైట్ గా కరివేపాకు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకుని కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలనేది లైట్‌గా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాత మనం తినే స్పైసీనెస్ కి తగినట్లుగా 4-5 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. మీకు నచ్చితే ఉల్లిపాయ ముక్కలనేది లైట్‌గా సాఫ్ట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 5 ఎగ్స్ ని బ్రేక్ చేసుకుని వేసుకుని 1 నిమిషం పాటు అలా కదపకుండా ఆ తర్వాత ఈ విధంగా నెమ్మదిగా ఎగ్ ని మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటే ఎగ్ పీసెస్ అనేది మరి చిన్న చిన్నగా అయిపోకుండా కాస్త పెద్ద పీసెస్ గా చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద కప్పుల వరకు పొడి పొడిగా ఉడికించుకున్న రెగ్యులర్ రైస్ ని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే బాస్మతి రైస్ ని కూడా యూస్ చేసుకోవచ్చు. అయితే మనం రైస్ కప్ ని తీసుకుంటాం కదా, ఆ రైస్ కప్ తో 1.5 కప్ వరకు రైస్ ని తీసుకుని ఉడికించుకున్న రైస్ ని నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను. మీరు మీకు నచ్చిన క్వాంటిటీని బట్టి ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఎగ్ రైస్ లోకి మంచి కలర్ కోసం 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి సరిపడగా 1 టీ స్పూన్ లేదా 1.5 టీ స్పూన్ వరకు salt ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. అలాగే స్పైసీనెస్ కోసం 1.5 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. మీకు స్పైసీ అనేది తక్కువగా కావాలి అనుకుంటే 1 టీ స్పూన్ వరకు కారం వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ రైస్ లోకి మంచి టేస్ట్ కోసం మీ దగ్గర అవైలబుల్ గా ఉంటే చికెన్ మసాలాని కాని లేదంటే గరం మసాలాని కాని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుని రైస్ కి అంతా పట్టుకునేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్ గా ఇందులోకి శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కొద్దిగా యాడ్ చేసుకుని కొత్తిమీర ఫ్లేవర్ అంతా రైస్ కి పట్టుకునేలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా ఈ ఎగ్ రైస్ ని సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక మెథడ్ లో చాలా సింపుల్ గా అప్పటికప్పుడు చితుకులో చేసుకునే ఎగ్ రైస్ ని ఏ విధంగా చేయాలి అనేది చూద్దాం. దాని కోసం స్టవ్ మీద ఒక పాన్ ని కాని లేదంటే ఏదైనా గిన్నెని కాని పెట్టుకుని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని 6-7 పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకుని యాడ్ చేసుకోవాలి. మనం ఇందులోకి సెపరేట్ గా కారం యాడ్ చేయం కాబట్టి పచ్చిమిర్చి అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది. ఇలా పచ్చిమిర్చి చీలికలు వేసుకుని పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని కరివేపాకు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 4 బీట్ చేసుకున్న ఎగ్స్ ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వెంటనే కదుపకుండా 1 నిమిషం పాటు అలాగే వదిలేసి ఆ తర్వాత నెమ్మదిగా మిక్స్ చేసుకుంటూ ఎగ్ ని ఈ విధంగా పెద్ద పెద్ద పీసులు వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎగ్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పొడి పొడిగా ఉడికించుకున్న 2 కప్పుల రెగ్యులర్ రైస్ ని యాడ్ చేస్తున్నాను. మీరు మీకు కావాలి అనుకుంటే బాస్మతి రైస్ ని కూడా ఇందులోకి యూస్ చేసుకోవచ్చు. ఇలా రైస్ ని వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం తినే టేస్ట్ కి సరిపడగా salt ని 1.5 టీ స్పూన్ వరకు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా salt వేసుకున్న తర్వాత ఇందులోకి మరింత టేస్ట్ ని యాడ్ చేయడానికి చికెన్ మసాలాని 1.5 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. చికెన్ మసాలా అయితేనే ఈ సింపుల్ రైస్ లోకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చికెన్ మసాలాని యాడ్ చేసుకుని రైస్ లో అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎగ్ రైస్ అనేది చాలా బాగుంటుంది. ఇంత సింపుల్ గా చేసుకుంటే ఎగ్ రైస్ టేస్ట్ అనేది బాగుంటుందా అనే డౌట్ పడకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎంత సింపుల్ లో కూడా ఎంత టేస్ట్ అనేది వస్తుందో మీకే తెలుస్తుంది. చూస్తున్నారు కదా, ఈసారి మీరు కూడా ఈ విధంగా డిఫరెంట్ స్టైల్లో సింపుల్ గా ఎగ్ రైస్ లని ప్రిపేర్ చేసి
మీకు ఎలా వచ్చాయి అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి.